హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విసిబి ఎవెన్యూ. సచిన్ టెండూల్కర్, ఇదొక క్రికెట్ దిగ్గజ పేరు మాత్రమే కాదు, అంతకు మించి భారత్లో ఈ ఆటకే వన్నె తెచ్చిన క్రికెటర్, క్రికెట్ను క్రీడలా కాకుండా మతంలా మార్చిన ఘనుడు, తనదైన బ్యాటింగ్తో ప్రపంచంలోనే మేటి బౌలర్ను వితికారేసిన క్రికెట్ దేవుడు, మైదానంలో వేలాది పరుగులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్న ఆటగాడు, అలాంటి లిటిల్ మాస్టర్ తొలిసారి అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టి నేటికి 31 ఏళ్ళు పూర్తయ్యాయి. 16 ఏళ్ల ప్రాయంలోనే వకార్ యునిస్, ఇమ్రాన్ ఖాన్ లాంటి దిగ్గజాలను ఎదుర్కొని ఆపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 24 ఏళ్ల పాటు భారత్ క్రికెట్కు సేవలందించిన సచిన్ 2011లో వన్డే ప్రపంచ కప్ సాధించాక ఆటకు వీడ్కోలు పలికాడు. అయితే సచిన్ కన్నా తక్కువ వయసులోనే పలువురు క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు, వారెవరో తెలుసుకుందాం. పాకిస్తాన్కు చెందిన హసన్ రాజా అంతర్జాతీయ క్రికెట్ అత్యంత పిన్న వయస్కుడుగా అడుగుపెట్టి రికార్డు సృష్టించాడు. 14 ఏళ్ల వయసులో 1996లో జింబాబ్వేపై తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అయితే అప్పుడు మంచి ప్రదర్శన చేయకపోవడంతో 2 ఏళ్ల తర్వాత ఇంకో అవకాశం వచ్చింది, అది కూడా జింబాబ్వేపైనే. మళ్ళీ విఫలమవడంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్కు పరిమితం చేశారు. తరువాత 2002లో ఆస్ట్రేలియాపై ఒక టెస్ట్ ఆడగా అందులో టాప్ స్కోరర్గా నిలిచాడు, కానీ వేగంగా పరుగులు చేయలేకపోయాడనే కారణంతో మళ్ళీ తప్పించారు. ఇలా 9 ఏళ్ళు కెరీర్లో కేవలం 7 టెస్టులే ఆడి 26.11 సగటుతో 235 పరుగులు మాత్రమే చేశాడు. అత్యంత పిన్న వయస్కుల జాబితాలో ముస్తాక్ మహమ్మద్ 2వ స్థానంలో నిలిచాడు. ఇతను 15 ఏళ్ల వయసులో 1959లో వెస్టిండీస్పై తొలి టెస్ట్ మ్యాచ్ ఆడగా ఒక మోస్తారుగా రాణించాడు. మొత్తం 57 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఇతను 39.17 సగటుతో 3643 పరుగులు చేశాడు. 17 ఏళ్ల ప్రాయంలో తొలి టెస్ట్ శతకం బాదిన అతడు ఆ ఘనత సాధించిన తొలి పిన్న వయస్కుడుగా నిలిచాడు. అయితే ఈ రికార్డును 1990లో సచిన్ టెండూల్కర్ అధిగమించాడు. మహమ్మద్ షరీఫ్. బంగ్లాదేశ్కు చెందిన మహమ్మద్ షరీఫ్ 15 ఏళ్ల వయసులో 2000 సంవత్సరంలో జింబాబ్వేపై మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడగా అదే ఏడాది వన్డేలోనూ అడుగుపెట్టాడు. అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో 7 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో కేవలం 10 టెస్టులు 9 వన్డేలు మాత్రమే ఆడాడు. అందులోనూ 14-10 వికెట్లు పడగొట్టాడు. కాగా షరీఫ్ ఈ ఏడాది ఏప్రిల్లో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడుకోలు పలికాడు. అకిబ్ జావద్ సైతం లిటిల్ మాస్టర్ కన్నా తక్కువ వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 16 ఏళ్ల వయసులో 1989లో న్యూజిలాండ్పై తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ కాలంలో వకార్ యూనిస్ లాంటి దిగ్గజాలను తట్టుకొని నెట్టుకొచ్చాడు. మొత్తం 22 టెస్టులు ఆడిన అకిబ్ 54 వికెట్లు పడగొట్టాడు. సచిన్ టెండూల్కర్. 16 ఏళ్ల వయసులో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్పై తొలి మ్యాచ్ ఆడాడు. ఇక 1990లో ఇంగ్లాండ్పై 17 ఏళ్ల వయసులో తొలి శతకం బాదిన అతను తరువాత 23 ఏళ్లలో 100 శతకాలు బాదాడు. తన బ్యాటింగ్ నైపుణ్యంతో ప్రపంచంలోనే ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్గా నిలిచాడు. ఒక మాటలో చెప్పాలంటే క్రికెట్ దేవుడిగా ఎదిగాడు. అలా మొత్తం 200 టెస్టులు 464 వన్డేలు అయిన సచిన్ 34,000కు పైగా అంతర్జాతీయ పరుగులు చేసి ఏకైక ఆటగాడిగా కొనసాగాడు. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు బాది శతక వీరుడుగా రికార్డును నెలకొల్పాడు.